పవన్ టార్గెట్ గా తన ట్వీట్ల పరంపరను కొనసాగిస్తున్నారు నటుడు ప్రకాష్ రాజ్. రోజుకో ట్వీట్ తో సంచలనం రేపుతున్నారు. ఇవాళ మరో ట్వీట్ చేశారు. ఇందులో మనకేం కావాలి అంటూ ప్రశ్నించారు. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా, లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలన సంబంధమైన అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా అంటూ ప్రశ్నించారు. దానికి జస్ట్ ఆస్కింగ్ అని హ్యాష్ ట్యాగ్ జోడించారు. మొదట తిరుమల లడ్డూ కల్తీపై ఎక్స్ వేదికగా ప్రకాష్ రాజ్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. దీనిపై ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ పోస్టులపై మండిపడ్డారు. దీంతో అప్పటి నుంచి ఇద్దరు మధ్య ట్వీట్ మాటల యుద్ధం కొనసాగుతుంది. సున్నిత అంశాలపై ప్రకాష్ రాజ్ తెలుసుకుని మాట్లాడాలని, విమర్శలు చేసే ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలని, సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేదే లేదని పవన్ హెచ్చరించారు. దీనిపై స్పందించిన ప్రకాష్ రాజ్, ఈ నెల 30 తర్వాత ఇండియాకు వచ్చి మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతాను. ఈలోగా మీకు వీలుంటే నా ట్వీట్ ను మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి అని తెలిపారు. అందరితో ఆగకుండా మరో ట్వీట్ వదిలారు. అందులో చేయని తప్పునకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో, జస్ట్ ఆస్కింగ్ అని మొన్న పోస్ట్ చేయగా, నిన్న గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం, ఏంటి అవతారం, ఏంటి అవంతరం, ఎందుకే మనకి అయోమయం, ఏది నిజం అని మరో పోస్ట్ పెట్టారు. వీటిపై ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ స్పందించలేదు. ఈలోగా మళ్ళీ తన ట్వీట్ల వారిను కొనసాగిస్తున్నారు ప్రకాష్ రాజ్. పవన్ టార్గెట్ గా తన ట్వీట్ల పరంపరను కొనసాగిస్తున్నారు నటుడు ప్రకాష్ రాజ్. అయితే రోజుకో ట్వీట్ తో సంచలనం రేపుతున్నారు. ఇక ఇది ఈ నేపథ్యంలో ఇవాళ మరో ట్వీట్ చేస్తారు. ఇందులో మనకేం కావాలి అంటూ ప్రశ్నించారు. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా, లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలన సంబంధమైన అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా అంటూ ప్రశ్నించారు. దానికి జస్ట్ ఆస్కింగ్ అని హ్యాష్ ట్యాగ్ జోడించారు ప్రకాష్ రాజ్. ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసిస్టెంట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్ చెప్పండి, మరి ప్రస్తుతం అయితే తిరుమల కల్తీ లడ్డూపై చెలరేగిన వివాదం అయితే ఇప్పుడు దీనిపై ప్రస్తుతం అయితే నటుడు ప్రకాష్ రాజ్ చేస్తున్న ట్వీట్లు అయితే వరుసగా పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే వీటిని ఎలా చూడాలంటారు? ప్రకాష్ రాజ్ కంటిన్యూగా పవన్ కళ్యాణ్ ప్రతిరోజు కూడా విప్లవం వార్ కొనసాగిస్తున్నాడు. ఇవాళ కూడా ట్వీట్ చేశాడు, మనకేం కావాలి, భావ ఉద్వేగాలను రెచ్చబట్టి తద్వర రాజకీయ లబ్ధిని సాధించడమా, లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలన సంబంధమైన అవసరమైతే తీవ్రమైన సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటం, జస్ట్ ఆస్కింగ్ అనే విషయాన్ని ప్రతిసారి ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తను ఏదో ఆంధ్రప్రదేశ్ కు చేస్తున్నట్టుగా నటిస్తున్నాడని చెప్పి ఇప్పటికే పలు రకాల ట్విట్ ని ప్రకాశన చేసిన పరిస్థితి, పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి కంటిన్యూగా ట్విట్ల పరంపర కొనసాగిస్తున్న విషయాన్ని మనం గమనించాం. అంటే పవన్ కళ్యాణ్ ఏం చెప్పదలుచుకున్నాడు అంటే, అతను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఉన్నాడు, కానీ ఆ డిప్యూటీ సీఎం గా ఎవరైతే అక్రమాలు ఈ విషయాన్ని దట్టుకుని ఇలా తయారు చేస్తారో వాళ్ళని అరెస్ట్ చేయాలి. కానీ ఇలాంటి వ్యవహారాలు ఎందుకు రెచ్చగొట్టే వ్యవహారాలు ఎందుకంటే రెగ్యులర్ గా ట్విట్ పెడతారు. మొదటి రకరకాలుగా నిన్న కూడా ఒక ట్విట్ చేశాడు, గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం, ఏంటి అవంతరం, ఎందుకు మనకి అయం నిజం ప్రత్యక్షిలా రకరకాల ట్విట్ చేస్తున్నాడు. కానీ మొదటిసారి మీద పవన్ కళ్యాణ్ మాట్లాడు, కానీ తదుపరి ఇట్లపైన పవన్ కళ్యాణ్ అయితే ఇద్దరు స్పందించలేదు. మరి ట్విట్లు ఇవ్వాలనే ప్రకాష్ రాజ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ అభిమానులు అంటున్నారు. ఇప్పటికే బీజేపీ చెందిన కార్యకర్తలు కూడా నిన్న సంబంధం ముందు ధర్నా చేశారు, పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సో మొదటిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా తిరుమలకి వెళ్తున్న క్రమంలో మరి ట్విట్టర్ పరంపర కొంత ఉద్రిక్తత అయితే దారితీస్తుంది. రైట్ నగేష్, థ్యాంక్ యూ.